ఢిల్లీ టూర్ వెనక అసలు సీక్రెట్ ఇదే. గవర్నర్లు రాష్ట్రానికి గూఢాచారుడా? మా డీజీపీకి గవర్నర్ డైరెక్ట్ గా ఫోన్ చేస్తాడా? ఆ అధికారం ఆయనకి ఎక్కడిది? నాకు వ్యతిరేకంగా రిపోర్టులు పంపిస్తాడా కేంద్రానికి? నా ప్రభుత్వం కూల్చేయడానికి కుట్రలు పలుతారా అంటూ నిప్పులు కక్కుతున్న చంద్రబాబు తక్షణం గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయిస్తాను అన్నట్లుగా హస్తినకు బయలుదేరాడు. అక్కడ మోడీ చెబుతాడు, ఇక్కడ నరసింహన్ అమలు చేస్తాడు, తమాషా చేస్తున్నారా అని రుసరుసలాడుతున్నాడట. ఆల్రెడీ తన కుర్చీ కిందకు నీళ్లు వచ్చేసినట్లే అని భయపడిపోతూ హస్తినలో జాతీయ నేతల్ని కలిసి రచ్చరచ్చ చేయాలని అర్జెంటుగా ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కేశాడట. సీనియర్ మంత్రులు ఎంపీలతో కలిసి యుద్ధతంత్రాన్ని ఆలోచించి మీడియాకు బ్రీఫింగ్ తర్వాత వచ్చేస్తాడట. ఇవి కదా వినిపిస్తున్న వార్తలు. కానీ పాపం చంద్రబాబుకు అప్పట్లో 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థ చెత్త అనిపించలేదు, మొన్నటి 4 ఏళ్లు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. హఠాత్తుగా ఇప్పుడు గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయాలంటున్నాడు. దేనికి? గవర్నర్ నరసింహన్ మోడీ చెప్పినట్లు వింటున్నాడు కాబట్టి. గవర్నర్ మోడీ చెప్పినట్టు వినక సీఎం చెప్పినట్లు వింటాడా? ఒక గవర్నర్ పై నీకు వైరాగ్యం వస్తే ఇక మొత్తం వ్యవస్థని రద్దు చేయాలా బాబు గారు? అసలు మన రాజ్యాంగం ఏం చెబుతున్నదో కూడా తెలుసుకున్నారా? ఒక డీజీపీకి గవర్నర్ నేరుగా ఫోన్ చేయడం కాదు అసలు సమస్య. ఏపీలో పరిస్థితిని ఈ గవర్నర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టులు పంపిస్తున్నాడు, తనకు వ్యతిరేకంగా పంపిస్తున్నాడు అనేది కూడా చంద్రబాబు బాధ కాదు. కేసీఆర్ ను ఎంకరేజ్ చేస్తాడు, మెచ్చుకుంటాడు, జగన్తో బాగా ఉంటాడు, పవన్ ను అతిథిగా పిలుస్తాడు. ఇదిగో ఇది కూడా కాదు చంద్రబాబు కడుపులో ఉన్న మంట. మరి నిజానికి గవర్నర్ చేసే పని అది కదా. గవర్నర్ ఫలానా సీఎం ను అర్జెంటుగా దింపేయాలి అని రిపోర్ట్ పంపించగానే కేంద్రం డామ్మని పేల్చేయదు కదా. అసలు కథ అది కాదు. ఈ మధ్య ఐటీ దాడులు సాగుతున్నాయి. విజయరామారావు కొడుకు రేవంత్ రెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేష్, తాజాగా నవేగా ప్లస్ మరికొన్ని కంపెనీలు దాడుల్లో పలు అక్రమాలు బయటపడుతున్నాయి. వాటిలో కొన్ని వేర్లు చంద్రబాబు దాకా విస్తరించి ఉన్నట్లు చెప్తున్నారు. పలు కంపెనీల్లో చంద్రబాబు బినామీ వ్యవహారాలు ఐటీ కెమెరాలకు అందినట్లు తెలుస్తుంది. సీఎం రమేష్ ద్వారా తను సిబిఐ పెద్దలతో ఎలా మేనేజ్ చేసేవాడో బయటపడుతున్నది. అంతేకాదు తను కాంగ్రెస్కు 100 కోట్ల ఆర్థిక సహాయం చేసి తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను తీసుకున్నాడు. సహజంగానే ఇవన్నీ కేసీఆర్ కు ఆయన దోస్తీ మోడీకి చిరెత్తిస్తున్నాయి. దీనికి తోడు జగన్ పై దాడి కూడా మోడీ చేయించింది అని ముద్ర వేసేసి పనిలో పనిగా తన సర్కారును మోడీ కూల్చేయబోతున్నాడు అని బద్నాం చేసేసి ఐటీ దాడులు కూడా తన రాష్ట్రంపై కుట్ర అని ఆరోపించి పొలిటికల్ గా ఎదురుదాడి ద్వారా ఐటీని సిబిఐని తన జోలికి రాకుండా నిర్వహించడం చంద్రబాబు హస్తిన పర్యటన అసలు ఉద్దేశం అని టీడీపీ సర్క్యులర్లోనే వ్యాప్తి చెందుతున్న భావన. ఇంకో చిన్న పని కూడా ఉండిపోయింది. టీడీపీ కాంగ్రెస్ ల పొత్తుల వ్యవహారంపై, ఆర్థిక సహాయంపై అహ్మద్ పటేల్, వీలైతే రాహుల్ గాంధీతోనూ ఈ పర్యటనలో రహస్య చర్చలు కూడా ఉన్నాయట.